Hi friends, welcome back to my channel Twins Mother Busy Lifestyle. Nenu Nagalakshmi. Iroz video lo hair fall ni tagginchi hair growth ni penchukunenduku simple and effective home remedies ni chuddam. Video mee andarki kuda chala use avutundandi. Last varaku skip cheyakunda chudandi. Alage meele evaraina first time na channel chustunnatlayite marinni hair care ki sambandhinchina videos kosam channel ni tappakunda subscribe cheskondi. మెంతులు మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. మెంతులతో మనం చాలా రకాల హెయిర్ ప్యాక్స్ని వేసుకోవచ్చు. అలాగే ఈ మెంతుల వాటర్ని కూడా మనం హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ కొన్ని మెంతుల్ని తీసుకున్నాను. ఈ మెంతుల్ని 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మెంతులు ఈ విధంగా బాగా నాని ఉంటాయి కదండి, ఇప్పుడు వీటిలో వాటర్ని మనం సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న ఈ మెంతుల వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని మీ స్కాల్ప్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. స్ప్రే బాటిల్ అవైలబుల్ లేని వాళ్ళు కాటన్ సహాయంతో ఈ వాటర్ని స్కాల్ప్ మొత్తం బాగా అప్లై చేసుకోండి. రెగ్యులర్గా ఈ విధంగా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మెంతుల్లో ఉండే మినరల్స్, విటమిన్స్, యాంటీ ఫంగల్ గుణాలు ఈ మెంతుల వాటర్లో కూడా ఉంటాయండి. ఈ వాటర్ మన స్కాల్ప్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. మన తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ముఖ్యంగా డాండ్రఫ్ని తగ్గించుకోవడానికి ఈ మెంతుల వాటర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే మెంతుల్లో జుట్టు రాలే సమస్యను తగ్గించే నికోటినిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది జుట్టును బలంగా మారుస్తుంది. ఈ మెంతుల వాటర్ మన జుట్టు కుదులకు బలాన్ని చేకూర్చి జుట్టు ఒత్తుగా బలంగా మెరిసేలాగా చేస్తాయి. ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా అంటే వారానికి 2-3 సార్లు స్కాల్ప్కి అప్లై చేసుకుంటూ ఉండండి. ఈ వాటర్ మీకు ఎటువంటి స్మెల్ ఉండదండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే కనుక స్ప్రే చేసిన తర్వాత ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. లేదు అలా ఉంచుకోలేమో మేము అనుకుంటే కనుక మీరు హెడ్ బాత్ చేసే ఒక 2 అవర్స్ ముందు స్కాల్ప్కి బాగా పట్టేలాగా అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి 2 అవర్స్ తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకోండి. రెగ్యులర్గా ఈ విధంగా చేయటం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే తలలో ఉన్న డాండ్రఫ్ తగ్గుతుంది, జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి అలోవెరా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కలబందలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటుగా ఇందులో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ జుట్టు కుదుళ్ళకి మంచి పోషణనిస్తాయి. చాలామంది ఇళ్లలో అలోవెరా ప్లాంట్ ఉంటుంది కదండి, హెడ్ బాత్ చేసే ఒక 1 అవర్ ముందు ఒక చిన్న అలోవెరా పీస్ని కట్ చేసి బాగా క్లీన్ చేసి దానిలోని జెల్ని స్కాల్ప్కి బాగా పట్టేలాగా అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. అలోవెరాని ఈ విధంగా హెయిర్కి అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మెరుస్తూ ఉండటంతో పాటుగా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అలోవెరాలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు డాండ్రఫ్ని కూడా తగ్గిస్తాయి. ఈ సింపుల్ రెమెడీ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి మరొక సింపుల్ అండ్ సూపర్ రెమెడీ కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు మన హెయిర్కి మంచి కండిషనింగ్ ఇచ్చి హెయిర్ ఫాల్ని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కొబ్బరిని ఈ విధంగా తురిమి మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా బ్లెండ్ చేసి ఈ కొబ్బరి నుండి పాలని సెపరేట్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ని క్లాత్లో కానీ లేదంటే ఈ విధంగా ఒక స్ట్రైనర్లో కానీ వేసి కొబ్బరి పాలను మనం తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలని రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేస్తూ ఉండండి. కొబ్బరి పాలు హెయిర్కి డీప్ కండిషనింగ్ ఇచ్చి హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి. కొబ్బరి పాలల్లో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి స్కాల్ప్కి టానిక్ లాగా పనిచేసి మన స్కాల్ప్లో ఉన్న దురద, డ్రైనెస్, ఇరిటేషన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా డ్రై హెయిర్, డ్యామేజ్డ్ హెయిర్ అలాగే చిట్లిన జుట్టు సమస్యలకు ఈ కొబ్బరి పాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కొబ్బరి పాలల్లో ఉండే ముఖ్యమైన పోషకాలు హెయిర్ని హెల్దీగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తాయి, డాండ్రఫ్ను కూడా తగ్గిస్తాయి. అన్ని రకాల హెయిర్ టైప్స్కి ఈ కొబ్బరి పాలు చాలా బాగా సూట్ అవుతాయి. హెయిర్ ఫాల్తో బాధపడేవారు ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. మీ హెయిర్ ఫాల్ తగ్గటమే కాకుండా మీ హెయిర్ చాలా సిల్కీగా, స్మూత్గా తయారవుతుంది.
జుట్టు ఊడిపోయే వారికి ఉల్లిపాయ ఒక బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చండి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఉల్లి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఆనియన్ జ్యూస్ని హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు ఒత్తుగా బలంగా తయారవుతాయి. ఉల్లిలో ఉండే సల్ఫర్ మన తలలో ఉండే డాండ్రఫ్ని తగ్గించడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందని సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు ఆనియన్ జ్యూస్ని రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేస్తూ ఉండండి. హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి రైస్ వాటర్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ప్రతిరోజు అన్నం వండేటప్పుడు రైస్ని 10 నుంచి 15 నిమిషాల పాటు వాటర్లో సోక్ చేస్తారు కదా, ఆ విధంగా బియ్యం నానబెట్టగా వచ్చిన వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ వాటర్ని మీరు ఫర్మెంట్ చేసి యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈ వాటర్ని మీరు హెయిర్కి అప్లై చేయొచ్చు. ఈ రైస్ వాటర్ని ఫర్మెంట్ చేసి హెయిర్కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. దానికి సంబంధించిన లింక్ నేను పైన ఐకాట్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. ఈ వాటర్ని మీరు ఒక స్ప్రే బాటిల్లో కానీ, స్ప్రే బాటిల్ అవైలబుల్ లేకపోతే కాటన్ సహాయంతో కానీ మీ స్కాల్ప్కి బాగా పట్టేలాగా అప్లై చేయండి. ఈ విధంగా రెగ్యులర్గా చేయడం వల్ల హెయిర్ ఫాల్ 100% కంట్రోల్ అవుతుంది. ఈ రైస్ వాటర్ హెయిర్కి అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా సిల్కీగా తయారవుతుంది. రైస్ వాటర్లో విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రైస్ వాటర్లో ఉన్న ప్రోటీన్లు డ్యామేజ్ అయిన హెయిర్ని తిరిగి స్ట్రాంగ్గా హెల్దీగా తయారు చేస్తాయి, అలాగే జుట్టుకు మంచి కండిషనింగ్ కూడా ఇస్తాయి. ఈ రైస్ వాటర్లో ఇనోసిటాల్ అనే ఒక రకమైన కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ రైస్ వాటర్లో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టు మూలాలను బలంగా ఆరోగ్యంగా మెరిసేలాగా చేస్తాయి. అలాగే ఈ వాటర్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ వాటర్ వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో. ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం పైనే కాదండి, అందం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే మన చర్మం అలాగే జుట్టు రెండూ కూడా కలను కోల్పోయి నిర్జీవంగా తయారవుతాయి. మనం తీసుకునే ఆహారంలో చక్కెరలు, కొవ్వులు ఎక్కువగా ఉంటే జుట్టు రాలిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేలాగా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే చిలగడ దుంపలు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు, గుమ్మడి గింజలు, బాదం, ఆకుకూరలు, ఎగ్స్, ఇటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన హెయిర్ అలాగే స్కిన్ రెండూ కూడా హెల్దీగా ఉంటాయి. అలాగే మన శరీరానికి సరిపడా వాటర్ని కూడా తీసుకుంటూ ఉండాలి. మనం వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే విష పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మన స్కిన్ అలాగే హెయిర్ రెండు కూడా హెల్దీగా ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు చాలా వరకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.